నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలోని బిట్ వన్ గ్రామ సచివాలయాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తహసీల్దార్ కార్యాలయంలో చుక్కల భూముల రికార్డులను పరిశీలించారు. సచివాలయం సేవలను ప్రజలు పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని ఆయన కోరారు. రేషన్ కార్డ్, పింఛన్, ఇళ్ల స్థలం లేనివారు తహసీల్దార్ను కానీ ఎంపీడీఓను కానీ సంప్రదించాలని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా జేసీ హరేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా సచివాలయాల వ్యవస్థను ప్రారంభించిందని అన్నారు. ఒక సచివాలయంలోనే సుమారు 600 సేవలను అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. రేషన్ కార్డ్, పింఛన్, ఇళ్ల స్థలం, కులం, ఆదాయం, జనన మరణ ధృవీకరణ, ఆరోగ్యశ్రీ లాంటి సేవలు సచివాలయంలోనే అందుబాటులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట తహసీల్దార్ స్వాతి, డిప్యూటీ తహసీల్దార్ శివకుమార్, ఆర్ఐ వెంకటేశ్వర్లు, విఆర్ఓలు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వారంలో 3 సార్లు కృష్ణమ్మ ఏనం 19 నిమిషాలు అంకిత నుంచి వరకు 19 నిమిషాలు 20 అల్లా భక్ష ఆర్బిక్ అటాచ్ చేయలేదు దీనికి. ఆర్బిక్ సపరేట్ ఛానల్ చేసి మనం బ్యాంక్ అది కూడా ఉందా మనకు? డాటర్ ల్యాండ్ ఎంక్వైరీ గురించి రావడం జరిగింది. సో దానితో పాటు దగ్గర ఉన్న సచివాలయం కూడా తిరగడం జరిగింది. మీ అందరికీ తెలుసు, సచివాలయంలో ప్రభుత్వ సర్వీసెస్ చాలా ఇస్తున్నాము. దాదాపు 545 సర్వీసెస్ సచివాలయాల ద్వారా ఇవ్వడం జరుగుతున్నది. ఈ ప్రతి సచివాలయం కూడా జిల్లాలో జాయింట్ కలెక్టర్ గారు వారానికి 4 సచివాలయం చూడాలని ఆర్డర్స్ ఉంది. సో దాని మేరకు ఇవాళ పొదలకూరు 1 సచివాలయం చూడడం జరిగింది. సో బాగానే నిర్వహిస్తున్నారు. ఈ రైస్ కార్డ్స్, ఆరోగ్యశ్రీ, పెన్షన్ కానుక, తర్వాత మనకు హౌస్ సైట్స్, ఈ 4 మీద ప్రత్యేకంగా ప్రభుత్వం సచివాలయం సంస్థ ఎలా నడుస్తున్నది అని మానిటర్ చేయమని చెప్పడం జరిగింది. సో అవి కూడా చూసాము. సో కార్డ్స్ అన్నీ కూడా మంజూరు చేస్తున్నారు. ఇష్యూస్ ఉంటే మన తహసీల్దార్ గారికి కానీ ఎంపీడీఓ గారికి కానీ తెలియచేయవచ్చు. దీంట్లో ఏమైనా లోతులు ఉంటే వాళ్ళకి తెలియజేస్తే వాళ్ళు తప్పకుండా రెక్టిఫై చేస్తారు. ప్రజలు ఈ సచివాలయాన్ని వాడుకుంటే బాగుంటుందని. సార్ డాక్టర్ ల్యాండ్ జిల్లాలో